వెల్కమ్ టు అమృతం ఎ డైలీ థీమాటిక్ డైట్ షో. ఇవాల్టి మన థీమ్ మీల్ ప్లాన్లో ఉమెన్స్ హెల్త్లో ఎటువంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్ గురించి తెలుసుకోబోతున్నాము. మన డైటిషియన్ శుభాంగిని అడిగేద్దాం. హాయ్ శుభాంగి. హాయ్ మోనిక. శుభాంగి, మరి ఇవాల్టి మన థీమ్ మీల్ ప్లాన్లో ఉమెన్స్ హెల్త్లో ఏ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ గురించి తెలియచేయబోతున్నారు? సో మనం ఈరోజు డిస్కస్ చేసేది మల్టిపుల్ స్క్లెరోసిస్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం అన్నమాట. సో మల్టిపుల్ స్క్లెరోసిస్ అన్నారు. సో అసలు ఎప్పుడు ఇలాంటి డిసీజెస్ విని కూడా ఉండము, అసలు ఏంటిది? సో మల్టిపుల్ స్క్లెరోసిస్లో ఏమవుతుందంటే మైలిన్ షీట్ అంటే మన నర్వ్ అండ్ బ్రెయిన్ స్పైనల్ కార్డ్ ఈ ప్రొటెక్టివ్ నర్వ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ప్రొటెక్టింగ్ చేసే షీట్ అన్నమాట, మైలిన్ షీట్ అంటాం. మల్టిపుల్ స్క్లెరోసిస్లో ఏమవుతుందంటే ఈ మైలిన్ షీట్ అనేది డ్యామేజ్ అయ్యి దానికి ఇంపేర్టివ్ మాల్ ఫంక్షనింగ్ అవుతుంది. సో అలా అయినప్పుడు ఏంటంటే మన కమ్యూనికేషన్ మిస్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక పెన్ను పట్టుకోవడానికి కానీ మూమెంట్ ఇవ్వడానికి కానీ ఏవైతే కమ్యూనికేషన్స్ బాడీ మూమెంట్స్ ఉంటాయో అవి బ్రెయిన్ ద్వారా నర్వ్స్ క్యారీ అవుట్ చేసి మనకి సిగ్నల్స్ ఇస్తూ ఉంటాయి. సో ఈ షీట్ మైలిన్ షీట్ డ్యామేజ్ అయినప్పుడు ఈ కమ్యూనికేషన్స్ అనేటివి మనకి మిస్ అవుతూ ఉంటాయి. యూరిన్ బ్లాడర్ కూడా మనకి కంట్రోల్ లేకుండా అవుతుంది. ఫ్రీక్వెంట్ యూరినేషన్కి వెళ్ళడం కానీ, నమ్నెస్ కానీ మన హ్యాండ్స్లో టోస్లో కానీ, లేదంటే టింగ్లింగ్ ఎఫెక్ట్స్ అంటాము, మాటి మాటికి ఊరికేనే మీకు తిమిర్లు పట్టడం కానీ, ఇలాంటివి కొన్ని స్మాల్ సింప్టమ్స్ అండి మనం ఈ కండిషన్లో చూస్తూ ఉంటాము. సో శుభాంగి, అసలు ఇలాంటి హెల్త్ ఇష్యూ ఎక్కువ మందికి వస్తూ ఉంటుందా? అంటే పేరు చాలా రేర్గా విన్నాను, అందుకే అడుగుతాను. సో ఇది చాలా రేర్గా చూసే హెల్త్ కండిషన్ మన ఆటో ఇమ్యూన్ డిజీస్లో. చాలా తక్కువ శాతం మనకి వస్తుంది అండ్ ఎక్కువగా ఉమెన్స్లో బాగా చూస్తూ ఉంటాం. ఓకే, సో దీని సింప్టమ్స్ ఇప్పుడు చెప్పారు కదా, ఇది కూడా ఏంటి, హెరిడిటరీ రావచ్చా లేకపోతే ఎవరికైనా ఫ్యామిలీలో ఉంటే? డెఫినెట్గా ఇది హెరిడిటీ ఒక ఫ్యాక్టర్. ఏజ్ వచ్చేసి 20 to 40 మధ్యలో మనకి ఈ డిసీజ్ చూసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్, ఎలాంటి ఎన్వైరన్మెంట్కి మనం ప్రూన్ అయి ఉన్నాము, కెమికల్ సైట్స్ ఎక్కువగా ఉంటే, అలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు కూడా మనకి ఈ డిజీజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది మేజర్గా ఏ పార్ట్ ఆఫ్ ద బాడీని ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది? పర్టికులర్ పార్ట్ అని మనము చెప్పలేము, ఎందుకంటే ఇది సిగ్నలింగ్స్ అంటే ఏదైతే మెసేజ్ మనం పంపిస్తామో బాడీ మూమెంట్స్ కోసం. లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పినట్టయితే మనం పెన్ను తీసుకోవాలన్నా మన బ్రెయిన్ మనకి సిగ్నల్ ఇస్తే కానీ మనం చెయ్యి ముందుకేయమండి. సో ఈ సిగ్నల్స్ని అది ఇంటరప్ట్ చేస్తుంది అన్నమాట. ఎమోషనల్ బాండ్ని కూడా ఇది ఇంబ్యాలెన్స్ చేస్తుంది. మీరు ఈ కండిషన్ ఉన్న వాళ్ళు ఏంటంటే డిప్రెస్డ్గా ఉండడము, ఎమోషనల్ని కంట్రోల్ చేయలేకపోవడం, ఇలాంటివి కూడా సింటమ్స్ చూస్తూ ఉంటాం. ఓకే, అంటే సిగ్నల్స్ అన్నారు కాబట్టి నాకు అనిపించింది బ్రెయిన్కి ఏమైనా ఇది ఎఫెక్ట్ చేస్తుందేమో అనిపించింది, కాదా? బ్రెయిన్కి కాదు, బ్రెయిన్కి అయితే ఏవైతే న్యూరాన్స్, ఏవైతే నర్వ్స్ కనెక్ట్ ఉన్నాయో ఆ నర్వ్ మీద మైలిన్ షీట్ ఏదైతే ప్రొటెక్టివ్ షీట్ ఉంటుందో దాన్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. సో అందుకే మనకి బ్రెయిన్ నుంచి పంపించే సిగ్నల్స్ అబ్స్ట్రక్ట్ అవుతూ ఉంటాయి. సో మనకి ఇదేంటంటే మన బ్రెయిన్, స్పైనల్ కార్డ్ అండ్ నర్వస్ సిస్టమ్ ఈ త్రీని ఓవర్లాప్ చేస్తూ వస్తుంది అన్నమాట. అసలు రికవర్ అవుతామా ఇలాంటి ప్రాబ్లం నుంచి? రికవర్ అని చెప్పలేము, ఎందుకంటే ఇది నాన్ క్యూరబుల్ డిజీజ్. డాక్టర్స్ కూడా సైంటిస్ట్ కూడా ఇది అసలు ఎందుకు వస్తుంది, యాక్చువల్ రీజన్ ఏంటి అన్నది ఇంకా సైంటిఫిక్ ప్రూఫ్ చేయలేకపోయింది. దే ఆర్ స్టిల్ స్టడీయింగ్ అన్నమాట. సో మనం దీన్ని ప్రివెంట్ చేయకుండా లైక్ మినిమైజ్, ఏదైతే సింప్టమ్స్ ఉన్నాయో దాన్ని మినిమైజ్ చేయవచ్చు. ఓకే, సో ఇట్స్ ఆల్వేస్ ప్రివెన్షన్ ఇస్ బెటర్. అసలు రాకుండా ఉండడానికే మనం ఎప్పుడు మన బాడీని హెల్తీగా ఉంచుకోవాలి. సో ఒకవేళ బై బ్యాడ్ లక్ వచ్చినట్టుగా అయితే కూడా డైట్ వల్ల కొంతవరకు మినిమైజ్ చేసుకో, మినిమైజ్ చేయాలి. సో శుభాంగి, ఎటువంటి డైట్ని వీళ్ళు అలవాటు చేసుకోవాలి? సో వీళ్ళు మోస్ట్లీ ఎలా అంటే లో ఫ్యాట్స్ అండ్ హై ఫైబర్ డైట్ మీద ఎక్కువగా ఉండాలి, ఎందుకంటే ఇది లో ఫ్యాట్స్ తీసుకోవడం వల్ల వీళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ ఫ్యాట్స్ కూడా అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అయితేనే వీళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఫైబర్ ఆఫ్కోర్స్ మనకి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ అండ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ నుంచి వస్తుంది, కాబట్టి ఇది కాస్త వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది అన్నమాట. ఓకే శుభాంగి, సో అలా బ్యాలెన్స్ చేసుకుంటూ ఫుడ్ని కానీ వాళ్ళు ప్లాన్ చేసుకున్నట్టుగా అయితే కొంతవరకు సింప్టమ్స్ తగ్గించుకోవచ్చు, ఇంకా ఏంటంటే ఓవర్లాపింగ్ కండిషన్స్ కూడా మనము ఈ మల్టిపుల్ స్క్లెరోసిస్లో చూస్తూ ఉంటాం. ఎలా అంటే మనకి విటమిన్ డి డెఫిషియన్సీ కానీ, విటమిన్ B12 డెఫిషియన్సీ కానీ, ఆస్టియోపోరోసిస్ కానీ, ఇలాంటి కండిషన్స్ కూడా ఈ కండిషన్ వల్ల అరైజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఓకే శుభాంగి, మరి ఈరోజు స్నాక్స్ టైం కదా, వీళ్ళు స్నాక్స్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాన్ని చార్ట్ రూపంలో తెలియచేయండి. ఉమెన్ హెల్త్లో మల్టిపుల్ స్క్లెరోసిస్ ఉన్నవాళ్ళు ఎలా స్నాక్ని ప్లాన్ చేసుకోవాలో ఈ చార్ట్ ద్వారా చూద్దాం. సోమవారం అవగాడో చిప్స్, మంగళవారం యాపిల్ సైడర్ ఐస్డ్ టీ,
బుధవారం ఫర్మెంటెడ్ గాజర్ గంజీ ప్రోబయోటిక్ డ్రింక్, గురువారం కోకోనట్ టర్మరిక్ బాల్స్, శుక్రవారం గ్రోకమోలే, శనివారం కంబూజా మోహితో, ఆదివారం క్యారెట్ ఫ్రై విత్ సినమన్ పౌడర్. మల్టిపుల్ స్క్లెరోసిస్ ఉన్నవాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎస్పెషలీ స్నాక్స్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాన్ని చాట్ రూపంలో తెలుసుకున్నారు కదా. సో శుభాంగి చాట్ నుండి ఏ టు రెసిపీస్ని ఇక్కడ మనం పరిచయం చేయబోతున్నాం. ఈరోజు మనం చేయబోయే మొదటి రెసిపీ అవగాడో చిప్స్, క్యారెట్ ఫ్రై, సినమన్ పౌడర్. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో మన ఫస్ట్ రెసిపీ అవకాడో చిప్స్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. అవకాడో చిప్స్ అన్నారు కదా, సో ఈ అవకాడో చిప్స్ స్నాక్కి ప్లాన్ చేశారు. స్నాక్ అంటే కొంచెం చిప్స్ ఇలాంటివి ఎక్కువ ఇష్టపడతారు. సో మరి ఈ పర్టికులర్ హెల్త్ కండిషన్ ఉన్న వాళ్ళకి అవకాడో ఎలా హెల్ప్ చేస్తుంది? సో మనము ఫస్ట్ థింగ్ ప్రాసెస్డ్ చిప్స్ అవాయిడ్ చేయడానికి హెల్దీ వర్జన్లో అవగాడో చిప్స్ మనం ఇంక్లూడ్ చేసుకున్నాము. అవగాడో మనకి ఎలా హెల్ప్ఫుల్ అవుతుందంటే, ఇది గుడ్ ఫ్యాట్స్ అనేది దీంట్లో ఉంటాయండి. గుడ్ ఫ్యాట్స్ ఉన్నప్పుడు ఏంటంటే బ్యాడ్ ఫ్యాట్స్ని ఎలిమినేట్ చేసి, ఎలాగో మన ఆటో ఇమ్యూన్ కండిషన్లో ఉన్నప్పుడు బాడీ ప్రాపర్ ఫంక్షనింగ్ ఉండదు కాబట్టి, సో అలా ఫ్యాట్ ఎలిమినేషన్కి హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైప్ ఫైబర్ రిచ్ కాబట్టి ఫైబర్ అనేది గట్ బ్యాక్టీరియాని ఎన్హాన్స్ చేస్తుంది. ఇంకా మల్టిపుల్ స్క్లెరోసిస్లో మనకి విటమిన్ B12 డెఫిషియన్సీ బాగా చూస్తూ ఉంటాము. మన గట్ బ్యాక్టీరియా ఎన్హాన్స్ అయినప్పుడు ఆ విటమిన్ B12 డెఫిషియన్సీని మనం ఓవర్కమ్ చేయొచ్చు. అందుకనే మనం ఈరోజు అవకాడో చిప్స్ చేసుకుంటున్నాము. ఓకే శుభాంగి, సో అవకాడో కాకుండా ఇంకా ఏం ప్లాన్ చేసుకోవచ్చు అంటే అవకాడో ఒకవేళ దొరకకపోతే? సో మనం ఏ వెజిటేబుల్స్ అయినా మనం ప్లాన్ చేసుకోవచ్చు. బీట్రూట్స్ కానీ తీసుకోవడం, ప్రోబయాటిక్ డ్రింక్స్ తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. లైక్ కర్డ్ కానీ, యోగర్ట్ కానీ, దాంతోపాటు బెర్రీస్ వేసుకొని ఇలా తీసుకున్నప్పుడు ఏంటంటే గట్ బ్యాక్టీరియా ఎన్హాన్స్ అవుతుంది. అట్ ద సేమ్ టైం న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ ఏదైతే గట్ బ్యాక్టీరియాలో అవుతుందో, గట్ ఏరియాలో, అది కూడా ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. సో వీళ్ళు ఇలా అవకాడో చిప్సే కాకుండా ఈవినింగ్ స్నాక్గా ఇంకా చాలా ఏమైనా తీసుకోవచ్చా, లైక్ వెజిటబుల్స్ ఏమేమి యాడ్ చేసుకోవచ్చు అంటారు? సో వెజిటబుల్స్ మనకి ఏమేమి యాడ్ చేసుకోవచ్చు అని చూస్తే, మనకి సాలిడ్ వెజిటబుల్ లైక్ బ్రోకలీ వీళ్ళు యాడ్ చేసుకోవచ్చు. క్యూసిఫెరస్ అంటే మనకి కాలీఫ్లవర్, క్యాబేజ్ ఇవైతే ఏవై ఉంటాయో అవి కూడా యాడ్ చేసుకున్నప్పుడు వీళ్ళకి చాలా బెనిఫిట్స్ అనేవి వస్తాయన్నమాట. అలాంటి వెజిటబుల్స్ కూడా వీళ్ళు యాడ్ చేసుకొని చాలా వేరియేషన్స్, కాలీఫ్లవర్ రైస్ బిర్యానీ కానీ లేదంటే కాలీఫ్లవర్ రోల్ కానీ అలాంటివి వీళ్ళు చేసుకోవచ్చు. లేదంటే తందూరి కాలీఫ్లవర్, తందూరి బ్రోక్లీ ఇలాంటి వేరియేషన్ స్నాక్ వీళ్ళు హెల్దీ వర్షన్లో తీసుకోవచ్చు. అవకాడో చిప్స్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ క్యారెట్ ఫ్రై విత్ సినమన్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో క్యారెట్ ఫ్రై విత్ సినమన్, సో క్యారెట్ అలాగే కర్డ్, సినమన్ ఇవన్నీ ఎలా హెల్ప్ చేస్తాయి వీళ్ళకి? క్యారెట్స్ అనేటివి విటమిన్ ఏ అనేది రిచ్గా ఉంటుంది. మనం మల్టిపుల్ స్క్లెరోసిస్ చూసినప్పుడు మనకి డల్నెస్ ఆఫ్ విజన్ కూడా దీంట్లో ఒక సిమ్టమ్ వస్తుందన్నమాట. సో అది ఓవర్కమ్ చేసుకోవడానికి మనం క్యారెట్స్ ఇంక్లూడ్ చేసుకుంటున్నాము. అట్ ద సేమ్ టైం ఫైబర్ ఉండడం వల్ల మనకి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి, మనకి కొలెస్ట్రాల్స్ అనేవి రిమూవ్ చేయడానికి. రెండోది, బ్లడ్లో షుగర్ రిలీజ్ అనేది కంట్రోల్ చేయడానికి. మల్టిపుల్ స్క్లెరోసిస్ ఉన్నప్పుడు ఆర్గాన్ డిస్ఫంక్షన్స్ అలాంటివి అవుతూ ఉంటాయి కాబట్టి ఇన్సులిన్ లెవెల్ ప్రొడక్షన్స్ అవన్నీ హార్మోన్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. సో బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది. సినమన్ పౌడర్ మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీగా హెల్ప్ అవుతుంది. ఇన్ఫ్లమేషన్ ఏదైతే మనకి కాజ్ అవుతుందో, లైక్ గట్ ఏరియాలో లేదంటే జాయింట్స్ దగ్గర, అలాంటి ఇన్ఫ్లమేషన్ని బీట్ చేయడానికి అండ్ రెడ్యూస్ చేయడానికి మనకి సినమన్ పౌడర్ హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం డిస్ఫంక్షన్ ఆఫ్ డైజెషన్ మనము చూస్తూ ఉంటాము మల్టిపుల్ స్క్లెరోసిస్లో, అప్పుడు ఈజీ డైజెషన్కి కూడా మనకి ఈ సినమన్ పౌడర్ అనేది హెల్ప్ అవుతుంది. కర్డ్ వచ్చేసి మనకి ఒక ప్రోబయాటిక్గా హెల్ప్ అవుతుంది. సో మనం ఒక ప్రోబయాటిక్ మనం ఇంక్లూడ్ చేసినప్పుడు గట్ బ్యాక్టీరియా ఎన్హాన్స్ అవుతుంది. గట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ సెకండ్ బ్రెయిన్. అంటే మన బ్రెయిన్కి సిగ్నల్స్ గట్ ద్వారా కూడా వెళ్తూ ఉంటాయి ఫుడ్ రిలేటెడ్గా. అంటే హెల్దీ వర్జన్లో ఫుడ్ తీసుకోవాలి అని, ఎంత గట్ బ్యాక్టీరియాని, హెల్దీ గట్ బ్యాక్టీరియాని ఇంక్రీజ్ చేసుకుంటే అన్ని హెల్దీ హ్యాబిట్స్ మనకి ఈటింగ్ ప్యాటర్న్లో చూస్తూ ఉంటాం. ఒకవేళ మీరు అన్హెల్దీ తింటూ ఉంటే మీరు ఎక్కువ అన్హెల్దీకి క్రేవ్ అవుతూ ఉంటుంది. ఇట్ బికాస్ అన్హెల్దీ గట్ బ్యాక్టీరియా ఇంక్రీజ్ అయి ఉన్నందువల్ల. సో మనము హెల్దీ తిన్నప్పుడు హెల్దీ గట్ బ్యాక్టీరియా మన దాంట్లో ఎక్కువయ్యి మనం హెల్దీ ఆప్షన్స్కి ఎక్కువ చూస్ చేస్తూ ఉంటాం. ఓకే, సో గట్ బ్యాక్టీరియాలో హెల్దీ గట్ బ్యాక్టీరియా అండ్ అన్హెల్దీ గట్ బ్యాక్టీరియా రెండు ఉంటాయి. ఎస్ మోనిక, ఎందుకంటే చాలా మంది అన్హెల్దీ ఫుడ్ తినేవాళ్ళు అదే ఇష్టపడతారు కదా, సో బికాస్ ఆఫ్ దట్ బ్యాక్టీరియా. యా, మీరు ఎప్పుడన్నా విన్నారా మై స్టమక్ ఈస్ సేయింగ్
సిగ్నలింగ్ లేదంటే బటర్ఫ్లైస్ ఆర్ ఇన్ మై స్టమక్ అని అంటూ ఉంటాం. అది దానివల్లే. ఈ బ్యాక్టీరియా ఏంటంటే మనం ఎప్పుడైతే పిజ్జాస్ బర్గర్స్ జంక్ ఫుడ్ ఎక్కువగా తిన్నప్పుడు బ్యాడ్ బ్యాక్టీరియా అనేది ఎక్కువగా అయిపోయి అది బ్రెయిన్కి సిగ్నల్ చేసి ఇలాంటి ఫుడ్ ఎక్కువ తిను అని క్రేవింగ్స్ అనేవి మనకి చూస్తూ ఉంటాం. ఎట్ ద సేమ్ టైం ఒక వన్ మంత్ వన్ వీక్ ఫిఫ్టీన్ డేస్ మీరు హెల్దీ ఫుడ్ తీసుకొని చూడండి, మీకు హెల్దీ ఫుడ్ తీసుకోవడానికి క్రేవింగ్స్ ఎక్కువగా అవుతాయి. యా, ఐ నార్మలీ నోటీస్ విత్ పీపుల్ స్వీట్స్కి అలా క్రేవ్ చేస్తూ ఉంటారు అండ్ అలాగే ఐస్ క్రీమ్స్కి ఇలాంటి వాటికి ఎక్కువ క్రేవ్ చేస్తూ ఉంటారు. ఐ థింక్ బికాస్ ఆఫ్ దట్ బ్యాక్టీరియా. ఇది బికాస్ ఆఫ్ దిస్ బ్యాక్టీరియా. స్వీట్స్ క్రేవింగ్స్కి కూడా ఇంకోటి ఉంది మోనికా, ఇట్స్ బికాస్ ఆఫ్ మెగ్నీషియం డెఫిషియన్సీ ఉన్నప్పుడు మనం చాక్లెట్స్ క్రేవింగ్స్కి ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఓకే, దెన్ దే హ్యావ్ టు టేక్ సంథింగ్ విత్ మెగ్నీషియం. ఎస్. ఓకే, క్యారెట్ ఫ్రై విత్ సినమన్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్తో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ శుభాంగి. యూ వెల్కమ్. రజని ఇలా అడుగుతున్నారు, నేను వెయిట్ లాస్కి ట్రై చేస్తున్నాను, గ్రీన్ టీ తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఉంటుందా, ఎన్నిసార్లు తీసుకోవచ్చో తెలియచేయండి. హాయ్ రజని, మీరు వెయిట్ లాస్కి ట్రై చేస్తున్నాను, గ్రీన్ టీ ఇంక్లూడ్ చేసుకోవచ్చు, నాట్ ఏ డౌట్. బట్ గ్రీన్ టీ అనేది 6 times ఏ డే తీసుకున్నప్పుడు మీకు ఎఫెక్టివ్గా ఉంటుంది. గ్రీన్ టీ అలోన్ వెయిట్ లాస్కి హెల్ప్ చేయదండి, మీరు డైట్ దాంతోపాటు ఎక్సర్సైజ్ ఈ రెండు బ్యాలెన్స్ చేస్తూ గ్రీన్ టీ తీసుకుంటే డెఫినెట్గా మీకు బెటర్ రిజల్ట్స్ ఉంటుంది. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ అవకాడో చిప్స్. ఇది ఒక సూపర్ హెల్తీ స్నాక్ అండి. ఎస్పెషలీ స్క్లిరోసిస్ అనే హెల్త్ ఇష్యూ ఎవరికైతే ఉంటుందో, ఆటో ఇమ్యూన్ డిజార్డర్, అలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి స్నాక్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఇందులో మనం అవకాడో యూస్ చేస్తున్నాం కాబట్టి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అవకాడోని స్లైసెస్ లాగా కానీ సన్నగా లేయర్స్ లాగా కానీ కట్ చేసుకొని కొంచెం ఉప్పు, కాస్త వెల్లుల్లి పొడి. ఇది మనకి ఏంటంటే వెల్లుల్లి యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది కాబట్టి మన బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ ఏదైతే ఉంటుందో అది తగ్గించడానికి వెల్లుల్లి చాలా ఉపయోగపడుతుంది. అందుకే మనం వెల్లుల్లి వేసుకుంటున్నాం. అలాగే కొంచెం ఆనియన్ పౌడర్ వేసుకుంటున్నాం, ఉల్లిపాయ పొడి అండ్ అలాగే మిరియాల పొడి. డైజెషన్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఈ పర్టికులర్ హెల్త్ కండిషన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇండైజెషన్ ప్రాబ్లంతో ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటారు కాబట్టి వీళ్ళకి ఎక్కువగా డైజెషన్ని ఇంప్రూవ్ చేసే ఫుడ్ కానీ ఫుడ్ ఇంగ్రీడియంట్స్ కానీ ఇవ్వడం చాలా అవసరం. సో మనం ఇక్కడ కొంచెం మిరియాల పొడి వేసుకుంటున్నాం, కాస్త కారం అండ్ అలాగే కొంచెం ఆలివ్ ఆయిల్. ఇవన్నీ ఇలా మనం మిక్స్ చేసుకోవాలి. తర్వాత మన దగ్గర అవెన్ ఉంటే బేక్ చేసుకోవచ్చు, లేదు అంటే అవకాడోని ఏంటంటే మనం రాగా కూడా తీసుకుంటాము కానీ వీళ్ళకి డైజెషన్ ఈజీగా అవ్వాలని మనం ఇక్కడ బేక్ చేసి కానీ లేకపోతే సాటే చేసి కానీ తవా ఫ్రై చేసి కానీ తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనం వీటిని తవా ఫ్రై లాగా చేసుకుందాం, లైట్గా ఫ్రై చేసుకుందాం. సో ఫ్రై చేసుకునే ముందు కొంచెం మనకి ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేసే వైటమిన్ సిని కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. సో అవకాడోలోని గుడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి హెల్త్ కండిషన్ ఎవరికైతే ఉంటుందో అలాంటి వాళ్ళకి ఇలాంటి అవకాడో లాంటి వెజిటబుల్స్ గుడ్ ఫ్యాట్స్ ఎక్కువగా తీసుకోవడం అవసరం కాబట్టి ఈ అవకాడోతోటి మనం ఇలా స్నాక్స్ని ప్లాన్ చేసుకుందాం అన్నమాట. సో ఇలా తవాపై పెట్టి రెండు వైపులా లైట్గా ఫ్రై చేసుకుందాం. హెల్త్ కండిషన్స్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఏవైతే ఉంటాయో అలాంటి వాళ్ళకి అది అగ్రివేట్ అవ్వకుండా చూసుకోవాలి, సిమ్టమ్స్ పెరగకుండా చూసుకోవాలి కాబట్టి ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఎస్పెషలీ వీళ్ళకి ఏంటంటే కొంచెం బ్రెయిన్ నుంచి ఆ సిగ్నల్స్ ఏవైతే వెళ్తాయో అవి అబ్స్ట్రక్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళ డైలీ యాక్టివిటీస్ కూడా వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో అలాంటప్పుడు ఈ ఇష్యూని అంటే ఈ హెల్త్ కండిషన్ని తగ్గించుకోవడం కానీ టోటల్లీ రికవర్ అవ్వడం అన్నది కూడా చాలా కష్టం కాబట్టి ఫుడ్తోనే ఈ సిమ్టమ్స్ అన్నవి తగ్గించుకుంటే
లాంగ్ రన్ లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇతర సమస్యలు లేకుండా కూడా కాస్త హెల్దీ లైఫ్ స్టైల్ ని పాటించగలుగుతారన్నమాట. సో ఫుడ్ అన్నది చాలా ఇంపార్టెంట్. జంక్ ఫుడ్ ని కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి. ప్రోబయాటిక్స్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ ని తీసుకోవాలి, అంటే పెరుగు లాంటివి ఎక్కువగా తీసుకోవాలి, ఎందుకంటే వీళ్ళకి ఇండైజెషన్ ప్రాబ్లం కూడా ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి. సో ఒకసారి టర్న్ చేసుకుందాం. ఒక్క 2 నిమిషాలు మూత పెట్టేస్తే ఇది కాస్త మనకి సాఫ్ట్ గా కుక్ అవడం వల్ల తినడానికి ఈజీగా ఉంటుంది, అండ్ అలాగే డైజెషన్ కూడా వీళ్ళకి ఈజీగా అవుతుంది. కొంచెం వెయిట్ చేద్దాం. సో ఎంతవరకు వచ్చిందో చూద్దాము. సో ఈ స్క్లిరోసిస్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈజీగా డైజెషన్ అవ్వేవి లైట్ ఫుడ్స్ ని ఎక్కువగా తీసుకోవడం మంచిది. కంప్లీట్ గా జంక్ అవాయిడ్ చేయాలి. డీప్ ఫ్రైడ్ ఆయిలీ ఫుడ్స్ అనేవి కూడా టోటల్ గా అవాయిడ్ చేయాలి. సో ఆల్మోస్ట్ డన్, రెడీ అయిపోయింది. ఒక సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటాను. అవకాడో చిప్స్ రెడీ అయిపోయాయి. మన నెక్స్ట్ రెసిపీ క్యారెట్ ఫ్రై విత్ సినమన్ పౌడర్. సో ఎస్పెషలీ స్కెలరోసిస్ అనే ఎవరికైతే హెల్త్ ఇష్యూ ఉంటుందో, అలాంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఎటువంటి స్నాక్స్ని తీసుకోవాలి అని ఒక పెద్ద డౌట్ ఉంటుంది. ఇలాంటి వాళ్ళందరూ కూడా హెల్దీ డైట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈ క్యారెట్ ఫ్రై విత్ సినమన్ పౌడర్ కూడా ఈ స్కెలరోసిస్ ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాము. స్కెలరోసిస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే హెల్త్ కండిషన్లోని చాలా మందికి స్కిన్కి సంబంధించిన ఇష్యూస్ కానివ్వండి, విజన్కి సంబంధించిన ఇష్యూస్ కానీ ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో క్యారెట్ ఏంటంటే విటమిన్ ఏ ఉంటుంది, బీటా క్యారెటిన్ ఉంటుంది కాబట్టి అలాంటి అంటే విజన్కి సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా మనకి తగ్గించడానికి ఈ బీటా క్యారెటిన్ అనేది హెల్ప్ చేస్తుంది. సో ఇప్పుడు మన ఇందులోని కొంచెం ఆలివ్ ఆయిల్తోని ప్యాన్ గ్రీస్ చేసుకుందాం. సో ఇప్పుడు కొంచెం క్యారెట్ పీసెస్ని మనం సాటే చేసుకుందాం. క్యారెట్లో మనకి విటమిన్ ఏ ఉంటుంది, బీటా క్యారెటిన్, అండ్ అలాగే మంచి ఫైబర్ ఉంటుంది. సో ఎవరికైతే ఆ విజన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయో అలాంటివి క్యూర్ చేయడానికి కూడా తగ్గించడానికి కూడా మనకి క్యారెట్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ ఇందులోకి మనం యాడ్ చేసుకుంటున్నాం స్ప్రింగ్ ఆనియన్స్. సో ఈ ఉల్లికాడలోని మనకి విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది అండ్ లాట్ ఆఫ్ ఫైబర్ కూడా ఉంటుంది. కొంచెం ఉప్పు వేసుకుందాం, కాస్త కారం, కొంచెం మిరియాల పొడి, అండ్ అలాగే దాల్చిన చెక్క పొడి. ఇందులో కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి బాడీలో ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి కూడా మనకి దాల్చిన చెక్క పొడి అన్నది చాలా బాగా ఉపయోగపడుతుంది. కొంచెం వేసేసుకుందాం. సో స్నాక్ కదా, చాలా సింపుల్గా ఈజీగా అయిపోయింది. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెం పార్స్లీ కూడా వేసుకుందాం. ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటాను. సో స్టవ్ ఆఫ్ చేశాక నేను విటమిన్ సిని ఇంక్రీజ్ చేసుకోవడానికి కొంచెం లెమన్ కూడా యాడ్ చేసుకుంటున్నాను.
వీళ్ళకి డైజెషన్ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అని చెప్పాను కదా, సో అందుకే మనం కర్డ్ కూడా యూజ్ చేయాలి. కర్డ్ లోని మనకి ప్రోబయాటిక్స్ ఉంటాయి. ప్రోబయాటిక్స్ అనేవి మన గట్ హెల్త్ కి చాలా బాగా హెల్ప్ చేస్తాయి, కాబట్టి ప్రతి మీల్ తర్వాత కానీ మీల్తో కానీ కొంచెం పెరుగు ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. అండ్ అలాగే స్నాక్లో కూడా మనం కర్డ్ యూజ్ చేయొచ్చు. ఎయిదర్ మనం క్యారెట్ని పొడుగ్గా కట్ చేసుకొని డిప్స్ లాగా పెరుగుని యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే మనం లాస్ట్లో మళ్ళీ ఇలా పెరుగుని కూడా దీని మీద స్ప్రెడ్ చేసుకోవచ్చు. క్యారెట్ ఫ్రై విత్ సినమన్ పౌడర్ రెడీ అయిపోయింది. అవకాడో చిప్స్ అలాగే క్యారెట్ ఫ్రై విత్ సినమన్ పౌడర్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. అవకాడో చిప్స్ కి కావలసిన పదార్థాలు: అవకాడో 1, నిమ్మరసం 1 టీ స్పూన్, వెల్లుల్లి పౌడర్ 1/2 టీ స్పూన్, ఉల్లిపాయ పొడి 1/2 టీ స్పూన్, కారం 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, ఆలివ్ ఆయిల్ 1/2 టీ స్పూన్. అవకాడో చిప్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో అవకాడో ముక్కలు, ఉప్పు, వెల్లుల్లి పొడి, ఉల్లిపాయ పొడి, మిరియాల పొడి అలాగే కాస్త కారం వేసుకుని, కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకుని, నిమ్మరసం వేసి కాస్త మ్యారినేట్ చేసుకుని, స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని, పాన్ పై ఈ అవకాడో స్లైసెస్ ని రెండు వైపులా కాస్త ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే అవకాడో చిప్స్ రెడీ. క్యారెట్ ఫ్రై విత్ సినమన్ పౌడర్ కి కావలసిన పదార్థాలు: క్యారెట్ ముక్కలు 1 కప్పు, ఆలివ్ ఆయిల్ 1 టీ స్పూన్, పార్స్లీ కొద్దిగా, కారం 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, పెరుగు 1 కప్పు, నిమ్మరసం 1 టీ స్పూన్, ఉల్లికాడ ముక్కలు 1 కప్పు, దాల్చిన చెక్క పొడి 1/2 టీ స్పూన్. క్యారెట్ ఫ్రై విత్ సినమన్ పౌడర్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసుకుని క్యారెట్ ముక్కలు, ఉల్లికాడ ముక్కలు, ఉప్పు, కారం, మిరియాల పొడి, దాల్చిన చెక్క పొడి వేసి, పార్స్లీ కూడా వేసుకొని, కొద్దిగా నిమ్మరసం వేసి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పైనుంచి కాస్త పెరుగు వేసి సర్వ్ చేసుకుంటే క్యారెట్ ఫ్రై విత్ సినమన్ పౌడర్ రెడీ. అశ్విని ఇలా అడుగుతున్నారు: బాడీ కూల్ అవ్వడానికి ఏమైనా ఫుడ్స్ ఉన్నాయా? నాకు విపరీతమైన హీట్ వల్ల మొహం అంతా పింపుల్స్ వస్తున్నాయి. హాయ్ అశ్విని, మీరు ఎవ్రీ ఫ్యూ అవర్స్కి వాటర్ సిప్స్ చేస్తూ ఉండండి, అది హెల్ప్ఫుల్ అవుతుంది. దాంతోపాటు వాటర్ కంటెంట్ ఉన్న వెజిటేబుల్స్ ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోండి. కుకుంబర్ కానీ, బీరకాయ కానీ, దొండకాయ కానీ, ఇలాంటి గార్డ్ వెజిటేబుల్స్ ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు మీకు బాడీ కూలింగ్కి హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ కర్డ్ అనేది ప్రతి మీల్ తర్వాత తీసుకుంటే బెటర్గా ఉంటుంది, బటర్ మిల్క్ లేదంటే డైల్యూటెడ్ ఫామ్లో. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో ఉమెన్స్ హెల్త్లో మనం మాట్లాడుకుంటున్నాం. స్కెలరోసిస్ ఉన్నవాళ్ళు ఎటువంటి ఆహార పదార్థాలని తీసుకోవాలి, ఎక్కువగా డైట్ని ఎలా ఫాలో అవ్వాలి, హెల్దీగా ఎలా ఉండాలి అనే విషయాలు తెలుసుకున్నారు కదండి. మరి అలాంటి వారందరి కోసం రెండు చక్కటి స్నాక్ రెసిపీస్ రెడీగా ఉన్నాయి. సో ఇలాంటి వాళ్ళు ఎక్కువగా ఫ్యాట్స్ తీసుకోవాలి కాబట్టి మనం అవకాడో ఇక్కడ సజెస్ట్ చేస్తున్నాము. అవకాడోలో ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, అండ్ అలాగే చక్కటి గుడ్ ఫ్యాట్స్ కూడా ఉంటాయి. అండ్ అంతేకాకుండా ఇక్కడ క్యారెట్ ప్లాన్ చేసుకున్నాం, వీళ్ళకి విజన్ ప్రాబ్లమ్స్ కానీ స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ రాకుండా ఉండడానికి చక్కటి క్యారెట్ విత్ బీటా క్యారెటిన్, అండ్ అలాగే మనకి వైటమిన్ ఏ, ఫైబర్ ఇవన్నీ క్యారెట్లో ఉంటాయి కాబట్టి ఆరోగ్యానికి మంచిది. అలాగే ఇందులో మనం పెరుగు కూడా యాడ్ చేసుకుంటున్నాం, ప్రోబయాటిక్స్ ఉంటాయి, డైజెషన్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మన గట్ ఎప్పుడు హెల్దీగా ఉండడానికి కూడా మనకి పెరుగు హెల్ప్ చేస్తుంది. సో స్నాక్స్ అన్హెల్దీగా డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ తీసుకోకుండా ఇలాంటి హెల్దీ స్నాక్స్ని ప్లాన్ చేసుకుంటే హెల్దీగా ఉంటారు. చూసారు కదండి, ఇవాళ అమృతంలో రెండు హెల్దీ స్నాక్స్ని పరిచయం చేశాం. సో తప్పకుండా ఇలాంటి స్నాక్స్ని ట్రై చేయండి, హెల్దీగా ఉండండి. రేపటి అమృతంలో మళ్ళీ చక్కటి రెసిపీస్తో కలుసుకుందాం.